ఈ ప్రాంతం మహానగర అభివృద్ధికి ముందు నుండి తన సహకారాన్ని అందించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ జంట జలాశయాలు నగరంలో నీటి కొరతను లేకుండా అందరికీ కూడా తాగునీళ్లను అందించాయి. అయితే ఇప్పుడు వాటికే చేటు ఏర్పడే పరిస్థితి వచ్చింది. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంపై జరుగుతున్న మదనంలో ఇప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన పెరిగింది. పర్యావరణం కోసం ఈ ప్రాంతాన్ని పరిరక్షించాల్సిన పరిస్థితుల మధ్య అది సాధ్యమేనా అనే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి. హైదరాబాద్కు వరదలు రాకుండా వందేళ్ల క్రితం మూసీ నదిపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అని రెండు రిజర్వాయర్లు కట్టారు. 1908 మూసీ వరదల తరువాత నిజాంరాజు అప్పటి ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి మూసీ నదిపై సమగ్ర నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ జలాశయాలు నిర్మించి వరద నీటిని నిల్వ చేస్తూనే హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే ఏర్పాటు చేశారు. అలా వందేళ్లకు పైగా ఈ జలాశయాలు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుస్తూ వచ్చాయి. ఈ రిజర్వాయర్లు అప్పట్లో సుమారు 10 లక్షల మంది దాహాన్ని తీర్చేవి. అయితే నగరం నానాటికి విస్తరిస్తున్న క్రమంలో ఈ రిజర్వాయర్లకు ప్రమాదం ఏర్పడింది. గండిపేటగా పాపులర్ అయిన ఈ రిజర్వాయర్ల చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించి ఎన్నో నిర్మాణాలు వెలిసాయి. దీంతో సహజ సిద్ధంగా రిజర్వాయర్లకు వచ్చే నీటికి అడ్డుకట్టపడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ రెండు రిజర్వాయర్లు కనుమరుగైపోతాయేమోనని ఆందోళన నుంచి జియో 111 పుట్టింది. ఇక ఈ రెండు రిజర్వాయర్లను కాపాడే చర్యలు చేపట్టమని సుప్రీంకోర్టు ఆదేశించడంతో 1996 నాటి ప్రభుత్వం జియో 111 జారీ చేసింది. దీని ప్రకారం ఆ రెండు రిజర్వాయర్ల ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టకూడదు. ఒక స్థలంలో 10% మేరకు కేవలం నిర్మాణం కోసం మాత్రమే, అది కూడా G+2 అంటే మొత్తంగా 3 అంతస్తులకు మించకుండా నిర్మాణం చేపట్టాలని నిబంధనలొచ్చాయి. అయితే హైదరాబాద్ శివార్లలో భూముల ధరలు ఎంత పెరిగినా ఈ జీవో అమల్లో ఉన్న గ్రామాల్లో మాత్రం భూముల ధరలు పెరగలేదు. ఈ జీవో కారణంగా అక్కడ భూములు కొనటానికి ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. అంతేకాదు కొన్నవారు కూడా జియో గురించి తెలిసి అమ్మేసేవారు. ఇలా భూముల ధరల విషయంలో చాలా తేడా ఉండేది. దానికి తోడు గ్రామాల్లో నిర్మాణాల విషయంలో చాలా కఠినమైన నిబంధనలు అమల్లో ఉండేవి. అది కూడా స్థానికులకు నచ్చలేదు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన వారు జీవో వ్యతిరేక పోరాట సమితిగా ఏర్పడ్డారు. అంతేకాదు ఈ 83 గ్రామాల వారు పలుమార్లు ఆ జీవోకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు. ఇక ఈ రెండు రిజర్వాయర్ల పరిధిలోని 6 మండలాలు శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి, రాజేంద్రనగర్, చేవెళ్లకు ఈ జీవో 111 వర్తిస్తుంది. ఈ మండలాల పరిధిలో మొత్తం 84 గ్రామాలున్నాయి. ఈ 84 గ్రామాల్లో జీవో 111కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. కానీ రాను రాను డబ్బున్న పార్టీలు మాత్రం జీవో 111 నిబంధనలను పట్టించుకోలేదు. ప్రస్తుతం జీవో 111 పరిధిలో 13,000 పైగా అక్రమ కట్టడాలున్నాయని అంచనా. ఇందులో 4,000 వరకు ఫామ్ హౌస్లు, 50 వరకు ఇంజనీరింగ్ కాలేజీలుండొచ్చని తెలుస్తోంది. G+2 నిబంధనకు తూట్లు పొడుస్తూ 5 ఆ పై అంతస్తులతో కట్టిన అక్రమ నిర్మాణాలు ఈ ప్రాంతంలో ఎన్నో కనిపిస్తాయి. మరిప్పుడు అధికార విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణాల పనిని హైడ్రా ఎలా చేపడుతుందో చూడాలి. నిజానికి జీవో 111కి ముందు నుండి నగరంలోని జలాశయాల పరిరక్షణ గురించి చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జంట జలాశయాల పరిరక్షణకు మొదటిసారి జీవో 50 తీసుకొచ్చారు. ఇందులో ఆయా పరివాహక 300 గ్రామాలు చేర్చారు. దీంతో అప్పట్లో తీవ్ర ఆందోళనలు చెలరేగటంతో మరోసారి సమీక్షించిన ప్రభుత్వం 1989 184 జీవోను తెచ్చింది. పాత జీవోను సడలించి కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అయినప్పటికీ
ఇప్పటికీ ప్రజల్లో ఆందోళన తగ్గలేదు. ఈ నేపథ్యంలో 1994లో ప్రజా ఉద్యమాలను పరిగణలోకి తీసుకున్న సర్కార్ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. అప్పటి సీఎం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఈ కమిటీ 1996లో ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా చెరువు కింది భాగంలో 1 కిలోమీటర్ పరిధి మినహాయించి మిగతా భాగం వరకు ఎలాంటి ఇబ్బందులు లేవని, పైభాగంలో 10 కిలోమీటర్లు ఉండాలనే సిఫారసులతో జీవో 111ను తెచ్చారు. అప్పట్లో ఈ జీవో 111లో ఉన్న 300 గ్రామాలను తరువాతి కాలంలో 84 కుదించారు. అయితే ఇప్పుడు కూడా 10 కిలోమీటర్ల నిబంధన సరిగా లేదని ప్రజలు వాపోతున్నారు. స్థానిక సంస్థలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి సర్కారుకు పంపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు నిర్ణయం ఉంటుందని అక్కడి ప్రజలు భావిస్తుండగా ప్రభుత్వం కూడా అదే కోవలో కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష సాకారమయ్యే పరిస్థితి అతి త్వరలో ఉందని అనుకుంటుండగా అదే కేసీఆర్ ప్రభుత్వం జియో 111ను రద్దు చేస్తున్నామని చెప్పటం, భూములన్నీ స్వాహ అవటం మొదలయ్యింది. ఇక కమిటీ రూపొందించిన నివేదిక సుప్రీంకోర్టులో మూలుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక ఇక్కడ భూములు కొన్న ప్రజా ప్రతినిధులు సీలింగ్ యాక్టు పరిధిలోకి రాకుండా ముందు జాగ్రత్తగా వారి కుటుంబ సభ్యులు బినామీల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించినట్లు కూడా ఆరోపణలున్నాయి. జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ పై కూడా ఇదే ఆరోపణ ఉంది. అయితే గ్రామాల వారీగా ప్రభుత్వ భూమెంత, పట్టా భూమి ఎంత అని తెలుసుకోవటానికి ధరణి పోర్టల్ నుండి తెలుసుకునే అవకాశం లేకపోలేదు. ఏ సర్వే నంబర్లో ఎంత భూముంది, అది ఎవరి పేరున ఉందో ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ప్రైవేట్ ప్రైవసీ ఆప్షన్తో యజమాని తన భూమి వివరాలు ధరణిలో కనిపించకుండా పెట్టుకోవచ్చు. కాబట్టి రాజకీయ ప్రముఖులు, అధికారులు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రైవేట్ ప్రైవసీ ద్వారా సర్వే నంబర్, భూమి విస్తీర్ణం, యజమాని పేరు ధరణి పోర్టల్లో కనిపించకుండా పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే బయటకు కనిపించని ఈ సమాచారాన్ని ఇప్పుడు ప్రభుత్వమే బయట పెట్టాల్సి ఉంది. ఇక ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్, భూములు చేతులు మారటం వంటి వాటిని పక్కన పెడితే పర్యావరణ పరంగా ఆ 2 జలాశయాలు అత్యంత కీలకమైనవని ఎన్నో ఏళ్లుగా పర్యావరణ కార్యకర్తలు చెప్తున్నారు. మూసీ ప్రవాహం వరద నియంత్రణ పరంగా, తాగునీటి సరఫరా పరంగా, భూగర్భ జల కాలుష్యం పరంగా అనేక రకాలుగా వీటి పరిరక్షణ అత్యంత ముఖ్యం అనేది పర్యావరణవేత్తల మాట. కుండపోత వానలు వరదల నుంచి కాపాడేవి కూడా ఇవే అంటున్నారు. వాటి చుట్టుపక్కల అక్రమ కట్టడాలను ఆపకుండా జీవోని ఎత్తేస్తే హైదరాబాద్ మహానగరానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరందించే జలాశయాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశంలో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.